ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమిగా ఉన్న పార్టీలు జనసేన భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కలిసి ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అనుకుంటున్నాయి వచ్చే ఎన్నికల్లో దానికి సంబంధించి ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్న అంశం ఏంటి అంటే నిన్న మొన్నటి వరకు జనసేనకి భారతీయ జనతా పార్టీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి ఆయనకున్న ఫాలోయింగ్ ఏంటి ఏంటి అనేది కొత్తగా తెలిసొచ్చింది భారతీయ జనతా పార్టీకి అనేది ఎందుకంటే జనసేనని బీజేపీలో కలుపుకోవడం అంటే ఎప్పుడో ఏ ఎన్నికలకులోనూ ఒక ప్రచార అస్త్రంగా పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే కలుపుకుంది అంతకుమించి ఏమీ లేదు అందుకే పెద్దగా ఆయన నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు పార్టీలో చేరిన తర్వాత మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ కలవడానికి కూడా ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది కూడా ప్రచారం అయితే ఎప్పుడైతే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఆయనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిస్థితులన్నీ ఒకసారి అంచనా వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుందంట భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు జరగడం ఇవన్నీ చూసి అంటే ఏ హీరోకి ఏ రాజకీయ నాయకుడికి జరగనంత ఎత్తున పవన్ కళ్యాణ్కి జరిగింది అంతమంది అభిమానులు ఉన్నారు అనే విషయంలో బీజేపీ నేతల పవన్ కళ్యాణ్ గారి మీద తక్కువ అంచనా ఏదైతే ఉందో అంచనాలని పటాపంచలు చేసి పవన్ కళ్యాణ్ అంటే ఏంటో కేంద్ర ప్ర కేంద్రంలో ఉన్న బీజేపీకి తెలిసి వచ్చేలా చేసిన ఈ పుట్టినరోజు వేడుకలు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం సో ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి ప్రాధాన్యత ఇవ్వాలి భారతీయ జనతా పార్టీలో అనేది అంటే పవన్ కళ్యాణ్ని ముందుకు పెట్టి ముందు పెట్టి ముందుకు వెళితేనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆలోచించిందంటే ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి తరఫున రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రకటిస్తే పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉందంట క్షేత్రస్థాయిలో జనసేన బీజేపీ కలిసి ముందుకు వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్కి ముందుగానే కేంద్ర స్థాయిలో కీలక పదవి ఇవ్వాలి అలాగే బీజేపీ జనసేన కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా పవన్ని ప్రకటించాలి ఇలాంటిది ఏదో చేస్తే కానీ గట్టెక్కలేం అనే ఆలోచనలో బీజేపీ ఉందంట మరి నిజంగా అదే ఆలోచన చేస్తే ఎంతవరకు అది ఆ రెండు పార్టీలని అధికారం వైపు తీసుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క ఒక బలమైన అధికార పక్షం ఏర్పడింది ఆ బలమైన అధికార పక్షాన్ని ఈ రెండు పార్టీలు కలిసి ఢీకొట్టగలవా ఏంటనేది వేచి చూడాల్సిన అంశమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి